హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ చెన్నై తెలుగు సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ రీసెంట్గా కర్ణాటక వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సినిమాలకు సంబంధించి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సినిమాలంటే ప్రకృతిని కాపాడటం అడవులను కాపాడటం జంతువులను కాపాడటం కానీ ఈ రోజు సినిమాలు చూస్తుంటే అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తూ దాన్ని హీరోయిజం అంటున్నారు ఆ రోజుల్లో ఆయన చూడటానికి కూడా ఇష్టపడేవని కాదు కానీ ఈ రోజుల్లో అవి అలాంటి సినిమాలే ఎక్కువైపోతున్నాయి అన్న కామెంట్లు ఇండైరెక్ట్ గా అల్లు ఫ్యామిలీ గురించి చేసినటువంటి కామెంట్లను అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారని అనుకోవచ్చు అంటారు దీన్ని పుష్ప టూ మూవీ రిలీజ్ ఉంది అతి తొందరలో ఇప్పుడు ఈయన ఇటువంటి కామెంట్లు చేయడం పర్యావరణ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ శాఖ డిప్యూటీ సీఎంగా ఒక హోదాలో చేశారు ఆ కామెంట్లు కూడా నాకు తెలిసి సార్ మామూలుగా వచ్చి పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను అంటే మా నేను నెల్లూరే కదా ఆయన అతను సమాజ హితంగానే మాట్లాడతాడు కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మీకు అనుమానం వచ్చేదానికి కారణం ఏంటంటే పుష్ప వన్ రిలీజ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనుకు అనుకోవచ్చు మీరు అదేవిధంగా మెగా ఫ్యామిలీకి స్టార్ వార్స్ ఏదైనా జరుగుతున్నాయా మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి ఏదైనా ఇంటర్నల్ క్లాస్లు ఏమైనా ఉన్నాయా అందులో భాగంగా నంద్యాల రవి శిల్ప రవికి పోయి అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేశాడు చేశాడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాడా అని అనుకుంటారు వాళ్ళు అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఒక మంత్రి హోదాలో ఒక రాష్ట్ర అంటే ఒక ఆదర్శ భావాలు చెప్పవచ్చు జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరిని అడిగినా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అవే చెప్తారు కానీ గతంలో అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇష్యూలో కావచ్చు లేదు డైరెక్ట్ గా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ ఇష్యూలో అయినప్పుడు కావచ్చు లేదు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ జరిగినప్పుడు కూడా కావచ్చు అయితే నాగబాబు గారు కామెంట్లు చేసేవాళ్ళు లేదంటే ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చేవారు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దగా ఇప్పుడు వీటిలో ఇన్వాల్వ్ అయ్యి వీటిని పట్టించుకొని వీటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు దీంట్లో ఒకటే చెప్పాలా అల్లు ఫ్యాన్స్ అని మెగా ఫ్యాన్ ఫ్యాన్స్ అని రెండు వర్గాలుగా ఏమి ఉండరు అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎవరైనా ఇతను హీరోగా డెవలప్ అయిన తర్వాత కొంత కొంత ఒక వర్గం ఏర్పడొచ్చు కానీ జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ అల్లు రామలింగయ్య అమ్మాయిని చేసుకున్న తర్వాత చిరంజీవి గారు భవిష్యత్తు బ్రహ్మాండంగా మొదలైందని చెప్పవచ్చు ఇది అల్లు రామలింగయ్య తోడైంది అని మనం అనేదానికి లేదు ఆయన స్వయం కృషి కూడా ఉండొచ్చు దాని వెనకాల అదృష్టం అనేది కలిసి వచ్చి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న క్లాష్ అని అనుకోవద్దు కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక సినిమా నాది ఇంత కలెక్ట్ చేయాలా నేను ఇంత శ్రమ పడాలా అని ఉంటుంది పక్కన మెగా ఫ్యామిలీలు కూడా చిరంజీవికి ఒక కొడుకు పుట్టి ఉన్నాడు కాబట్టి అతని భవిష్యత్తు రీత్యా ఇలాంటి వాదన అనేది వినిపిస్తుంది అంటే ఎందుకంటే ఇప్పుడు పుష్ప వన్ అనేది ఇండియా మొత్తం బాగా ఆడింది కాబట్టి ఇలాంటి వర్షన్ ఒకటి జనరల్గా సోషల్ మీడియాలో తిరుగుతుంటుంది కానీ వాళ్ళు ఇంటర్నల్గా అంత క్లాష్ ఉందా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది కాకపోతే ఒక విషయం నిగూఢంగా చెప్పచ్చు ఒక రాష్ట్ర మంత్రిగా ఈ అడవిలో ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ జరిగేదాన్ని నివారించే నేపథ్యంలో కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రులను కలిసి ఇరు స్టేట్లు రెండు స్టేట్లు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ఫారెస్ట్కి సంబంధించి ఆ ఎక్ ఎక్స్టెన్షన్ను అది తిరుపతి అక్కడి నుంచి మొదలయ్యి అక్కడ దాకా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ స్టేట్ కూడా కోఆపరేటింగ్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మన స్టేట్ టు స్టేట్ ఇంకో స్టేట్ దాటినప్పుడు దొంగలు ఇక్కడ ఎర్రచందనం కొట్టుకొని అక్కడికి వెళ్తే అక్కడ వేరే చ చట్టాలు ఉండొచ్చు ఇలాగా సమగ్రమంగా ఒక దాన్ని నివారించే నేపథ్యంలో చేసేయడానికి కూడా మనం అనుకోవచ్చు ఇది వచ్చి వాళ్ళ ఇంటర్నల్ క్లాష్లు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అంటే వీళ్ళు మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాగబాబు సన్ను నాగబాబు అదేవిధంగా నాగబాబు కూతురు వీళ్ళందరూ అదేవిధంగా చిరంజీవి గారి చెల్లెలు పిల్లలు ఇద్దరు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు అల్లు ఫ్యామిలీలు అల్లు అర్జున్ ఉన్నాడు శిరీష్ అనే అతనున్నాడు అతను రెండు సినిమాలు ఇప్పుడు రెండో మూడో రిలీజ్ అయినట్టున్నా అవి పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పోల ఓన్లీ టాలెంటే ఇక్కడ ఉంటుంది సినిమాని సినిమా లాగా చూడాలా దీన్ని దీన్ని చూడాలా ఇది వాస్తవికంగా ఏంటంటే తిరుపతి ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటనే అది ఆ పుష్ప వన్ అనేది ఇది అక్కడ 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 తిరుపతి ప్రాంతంలో ఉన్న అడవుల్లో జరిగేది మనకు తెలుసు కదా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆ తిరుపతి కూ తిరుపతిలో నలభై మంది కూలీ వాళ్ళని షూట్ చేసి చంపేశారు కదా చంపేశారు ఇవన్నీ కూడా రగడ జరిగింది కదా బిట్వీన్ టూ స్టేట్స్ లో రగడ జరిగింది అనమాట తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఎక్కువ కూలీలు ఇస్తామని ఇది ఈ చేస్తున్నారని ఒక నేపథ్యం ఒకటి ఉంది కదా కాబట్టి ఏంటంటే నే నేననుకోవడం ఇది అతను సమాజహితంగా హితంగా అని నా ఫీలింగ్ ఎట్లా సమాజ హితంగా మాట్లాడాడంటే అతను చూసేవంటే మనం చూస్తుంటే కూడా ఇప్పుడు మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కానీ అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క డెమానిస్ట్రేషన్ అతను ఆయన యొక్క పనితీరుని గమనిస్తూ ఉన్నాడు అంటే ఒక లర్ నర్ లర్నర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు తనకంతా తెలుసు అనే భావం రాజకీయం అంతా వచ్చేసింది అనే భావాన్ని ఎక్కడ ఆయన చూపించట్లేదు ఆయన కూడా నేను చంద్రబాబు గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నేను ఇంకా చేశారు ఆయన ఇప్పుడు దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరన్నా కూడా ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు విజయానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పవచ్చు ఎందుకు చెప్పవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ కులం సా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ ఓట్లన్నీ కరెక్ట్గా ఏంటంటే గెలిచే కూటం కాబట్టి వేశారు ఓకే పోయినసారి ఎట్లా గెలవరు కాబట్టి కొంతమంది వేయలేదు ఈసారి గెలిచేటట్టు ఉంది మూడు పార్టీలు కలిసిని అనే మూమెంట్ ఒకటి ఉండింది కాబట్టి వేస్తే అది అడిషనల్ బెనిఫిట్ అయింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు వచ్చినాయి కదా అతనికి అతను కాబట్టి ఏంటంటే నేననేది ఏంటంటే మీరు మాట్లాడింది కరెక్టే ఇది ఫస్ట్ టూ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది ఇది అని అంటారు కానీ సినిమాని సినిమాగానే కానీ చూడాల సినిమాని ప్రేక్షకులు సినిమా లాగే చూస్తారు వాళ్ళు ఈ ఈ తరం జనరేషన్ ఏ రకంగా చూ చూస్తే బాగుంటుంది అనే సినిమాని ఆ రకంగానే తీస్తున్నారు ఇప్పుడు వచ్చే సినిమాల్లో సందేశాలు ఏమి లేవు మీరు చెప్పినట్టు అడవి రాముడి సినిమాలు వన్యప్రాంతంలో ఉన్న వెనకబడిన తరగతుల వాళ్ళు ముందుకు వచ్చేదాని కోసం రామారావు గారు ఆ కాలంలో నటించేది అదేవిధంగా అడవి దొంగని అని ఇట్లాంటి సినిమాలు ఈ వన్యముగాల్ని ఇది చేసే సంఘటనలు ఎదుర్కొన్న హీరోలు తీసున్నారు అప్పుడు తీసేవారు అప్పుడు మంచి సినిమాలు అన్ని వచ్చాయి అప్పుడు అప్పుడు సమాజ సమాజహితంగానే వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా నాన్ అంటే అంటే సమాజానికి విరుద్ధంగా హీరో యాక్ట్ చేసిన సంఘటన రీసెంట్ గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ అనే సినిమాలో కూడా సమాజ హితంగా అది హిందీ సినిమా అయినప్పటికీ కూడా సెలెక్షన్ ఆఫ్ ద ఫిలిం అంటే ఆ కంటెంట్ నేను చెయ్యాలా అని అనే అని అనుకోవడం అనేది చెయ్యరు మామూలుగా అట్లా ఆయన దాంట్లో అమితాబ్ బచ్చన్ ముసలి క్యారెక్టర్ చేశాడు ఇతను లో చేశాడు ఇక్కడ కాబట్టి నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఈ యంగర్ జనరేషన్కి ఒక ఒక పిలుపు అనేది ఇచ్చాడు మీరు మీలో మార్పు రావాలి ఇలాంటి చిత్రాలని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పాడు అంటే చెప్పిన సందర్భము కరెక్ట్ కాదు అని మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ రవి అనే అతను శిల్ప రవికి వైఎస్ఆర్ సిపికి అతను క్యాంపెయిన్ చేశాడు కాబట్టి అతను కూడా చాలా క్లారిటీగా చేయడం నాకు పార్టీకి సంబంధం లేదు నేను పార్టీకి సంబంధించి పోలేదు అతను నా ఫ్రెండ్ కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్ నేను అది కూడా పబ్లిసిటీ ఇవ మాత్రమే పోలేదు నేను చెన్నై వెళ్తున్నా కలిసి వెళ్ళాను జనం కూడా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెప్పేటట్టు నాగబాబు చెప్పేటట్టు జనం కూడా ఇప్పుడు మా మా ఇప్పుడు అల్లు అర్జున్కి జాస్తి ఫాలోయింగ్ కానీ ఉండుంటే ఓటర్లు ఎంత టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కన్వర్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉండేది కదా ప్రజలు ఓటుని ఓటుగా చూస్తారు రాజకీయాన్ని రాజకీయంగా చూస్తారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాతనే కదా చంద్ర పవన్ కళ్యాణ్ కూడా నమ్మింది ఇప్పుడు చిరంజీవి గారు ఎలక్షన్లు అప్పుడు వచ్చారు ఆయన డెబ్ ఎనభై లక్షలు ఓట్లు వచ్చినాయి ఆ కాలంలో వచ్చినాయి వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఆ తర్వాత ఆ పార్టీ వెళ్ళింది నమ్మకం అనేది కుదరలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇతను కంటక్ట్ చేయలేదు ఎవరు పవన్ కళ్యాణ్ ఒక ఇదిలాగా ఉన్నాడు నేర్చుకున్నాడు మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక టెన్ ఇయర్స్ శ్రమ తర్వాత అయ్యాడు జనం కూడా గమనిస్తుంటారు ఏ ఊరికి వేయమాట ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటారు జనం అనేది చాలా తెలివిగా జనం ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అతను క్యాంపెయిన్ చేసినంత మాత్రమే అతను గెలవలేదు కదా గెలుచుంటే ఈతన ఎఫెక్ట్ ఉంది అని మనం అనుకోవచ్చు ఆ రకంగా మనం ఆర్గ్యూ చేయాల్సినంత అవసరం ఉంటుంది తప్పకుండా ఆ దిశగా లేదని చెప్పి చెప్పవచ్చు దీన్ని నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన కొన్ని నిర్ణయాలు సినిమాలో బిగినింగు ఈ సిగరెట్లు తాగకూడదు సమాజాన్ని మెరుగుపరిచే ఈ గుట్కాలు వేసుకోబాకండి అవన్నీ కూడా ఒక కంపల్సరీ చూపియాలా అని చెప్పి చెప్పారు అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పాడు కదా ఏం చెప్పాడు సినిమా వాళ్ళు కంపల్సరీ డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు సినిమా తీసినప్పుడు మీ కలెక్షన్ల గురించి అడగకుండా సమాజహితంగా మీరు డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పి ఒక సందేశాన్ని ముందు ఒక పార్ట్గా రిలీజ్ చేస్తేనే నేను రేట్లు పెంచుతాను లేకపోతే పెంచమని అన్నాడు కదా కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రభావితం చేయగలుగుతారనే ఒక ధర్మం అనేది అందరికీ తెలుసు అందుకే ఇప్పుడు వాయినాడు అక్కడ కేరళ ప్రభుత్వ సంబంధం లేకపోయినా అక్కడ పోయి మలయాళం సినిమాలు మలయాళం ఇండస్ట్రీలు ఏమి ఈ తెలుగు సినిమాలు ఏమి ఆడకపోయినా తెలుగు హీరోలు కూడా కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారు ఇచ్చారు కదా డొనేషన్స్ ఇచ్చారు నిన్నటి నిన్న చిరంజీవి గారు కూడా ఇచ్చారు నేనేం చెప్తానంటే ఇచ్చారు నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేను కూడా గతంలో తెలుగు ఉద్యమం మెడ్రాస్ తెలుగు ఉద్యమం కోసం పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది మీరు వస్తే పీపుల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది ఉద్యమం ఒక లెవెల్కి వస్తుందని అప్పట్లో ఏదో వస్తానని చెప్పి రాలేకపోయాడు అదే విధంగా ఏందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని కఠోరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సినంత అవసరం ఉంది అవి ఏంటంటే బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలు ఇవన్నీ ప్రభుత్వాలు నియంత్రించాల్సినంత అవసరం ఉంది బిగ్ బాస్ పో ప్రోగ్రామ్స్ వల్ల యువత అంతా చెడు మార్గంలో నడుస్తారు కొన్ని ప్రోగ్రాంలు ఇవన్నీ ఏంటంటే యుఎస్లో కూడా చిన్నపిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు ఇట్లా చూడకుండా అశ్లీలతకు సంబంధించి చూడకుండా ఉండేదాని కోసం ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ కట్టర్స్ అని ఉంటాయి ఇంటర్నెట్ కట్టర్స్ ద్వారా కట్ చేస్తారు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ వచ్చే టీవీలో వచ్చే ప్రోగ్రామ్ ఇప్పుడు బిగ్ బాస్ ఉంది అనుకో ఇది అడల్ట్ కంటెంట్ అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆటోమేటిక్గా దాన్ని వైఫై కనెక్షన్ కట్ చేసేస్తారు అలాంటి ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ ఛానల్లో ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కట్ చేస్తున్నారు కదా మీరు అదే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలు అయితే ఏమి కొన్ని అశ్లీలత కలమైన కామెడీ పేరుతో కొన్ని అశ్లీలతరమైన టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్ అయితే వీటన్నింటినీ ఈ కట్టర్స్ ద్వారా ప్రభుత్వం నియంత్రించాల్సినంత అవసరం అయితే ఉంది ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగేస్తారని ఇది ఒక ఇప్పుడు మీరు చెప్పారు కదా మంచిని పెంపొందించే ఇచ్చే చిత్రాలు రావాలి ఎర్ర ఎర్ర చందనాలు దొంగతనం చేసినట్టు ఇలాంటి చిత్రాలు కాకుండా అంటే ఇదేమనుకుంటారంటే రేపు పుష్ప టూ మీద ఈ ఎఫెక్ట్ ఉంటుందేమో అని అనుకుంటారు కానీ ఆ ఎఫెక్ట్ ఉండేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే సినిమాలో ఏందంటే ఒక చిన్న ఒక వాళ్ళకు ఒక దొరికింది ఒకటి చెప్పవచ్చు ఇందలి పాత్రలు పాత్రధారులు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించబడలేదు ఇందులో జరిగిన సంఘటనలు అవాస్తం అని చెప్పి వాళ్ళు ముందు ఒక డిస్క్రైమినరీ ఒకటి వేస్తారు ఏసీ అంత చెడు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అట్లే ఉంటున్నాయి అన్ని సినిమాలు అదే విధంగా ఉన్నాయి దీనికి పాలసీ చేయాల్సిన ఇదేంటంటే సెన్సార్ వ్యవస్థలో మార్పులు రావాలి కొంచెం మంచి సినిమాలు తీస్తే ప్రోత్సాహాలు కావాలి మంచి సినిమాలు సమాజహితంగా ఉమెన్ హరాస్మెంట్ మీద డ్రగ్స్ మీద వీటి మీద సినిమాలు తీస్తే వాటికి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇంత ఇంతకుముందు ఎన్ఎఫ్డిసి అని ఒకటి ఉండేది అది ఫండింగ్ చేసేది యాంటి ఇది ఆడవాళ్ళ రేపుల మీద వాటి మీద వీటి మీద మనం స్క్రిప్ట్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సగం పేమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇలాంటి దిశగా ఎన్డీఏలో ఉన్నారు మీరు ఒక భాగస్వామి కాబట్టి ఇప్పుడు పుష్ప టూ లాంటి సినిమాలు రాకూడదని మీరు మాట్లా అంటే ఇండైరెక్ట్గా మాట్లాడారు ఏం మాట్లాడారో ఇట్లాంటి సినిమాలు రాకూడదని అని మీరు కోరుకున్నారు కాబట్టి మీరు ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమాజ హితమైన కార్యక్రమాలు చేయవలసిందిగా ఉన్న సినిమాను ప్రోత్సహించాలి అదేవిధంగా సెన్సార్ విధానంలో మార్పులు తీసుకొని రావాలి పెరుగుతున్న జనరేషన్ బట్టి మనం రోడ్లలో జరిగే అత్యాచారాలు అయితే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాన్ని వీటన్నిటిని నిరోధించాల్సినంత అవసరం ఉంది ఈ సినిమాలు చూస్తే చెడిపోతున్నారు ఆయన చెప్పింది కరెక్టే జనరల్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ ఏడు సీజన్ కంప్లీట్ చేసుకుంది గతంలో మీరు దాని మీద కేసులు ఉన్నారు బలంగా మీ వాయిస్ వినిపించున్నారు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మరలా ఎనిమిదో సీజన్ కూడా స్టార్ట్ గా పోతుంది లోపలికి హౌస్ లోకి వెళ్ళేటువంటి అభ్యర్థుల సెలక్షన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి బిగ్ బాస్ అనేది ఏంటంటే స్టార్ మా కదా ఎన్ని మాల్ అని ఒక కంపెనీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు గేమ్ షోలు చేస్తుంటారు ఎన్ని మాల్ ఇది అనమాట ఇది ఈ ఎండిమాల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కేసు నాది నేను మూడో సెషన్ లో వేసా ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం మూడో సెషన్ అంటే ఆ అయింది దగ్గర దగ్గర ఆ రేళ్లు ఆల్రెడీ నాగార్జునకి నోటీసులు ఇచ్చున్నారు కోర్టు నోటీస్ ఇచ్చింది వాళ్ళు వాళ్ళు కోర్టు నోటీస్కి రిప్లై నోటీస్ అనేది ఇప్పుడు వరకు వేయలేదు వేయలేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అంటే ప్రొలాలింగ్ అనమాట పెద్ద పెద్ద లాయర్లని ఎంగేజ్ చేస్తారు ఒక్కొక్కరిని ఏంటంటే ఒక ఒక సిట్టింగ్ పది లక్షలు అట్లా ఇచ్చే లాయర్లని ఎంగేజ్ చేస్తారు కబడ్డీ పెద్దది కాబట్టి వాళ్ళు దానిపైన అదే పని మీద ఉంటారు కాబట్టి దీనికి ఉంటుంది దీనికే బ్రెడ్ కంపెనీకి సంబంధించిన సపరేట్ లీగల్ టీమ్ కూడా ఉంటుంది కదా జనరల్గా లేదు చూసుకుంటూ ఆ లీగల్ టీం చూడరు స్పెషల్ అడ్వకేట్స్ ని ఎంగేజ్ చేస్తారు ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ అప్పీర్ అయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద అడ్వకేట్లు అపీర్ అయి ఉన్నారు ఇక్కడ ఇక్కడ వేసాము అక్కడ వేసాము ఇక్కడ అప్పుడు సెషన్ ముగి అయిపోయింది కాబట్టి మూడో సెషన్ మూడో సెషన్ అయిపోయింది కాబట్టి దీన్ని తర్వాత సెషన్ మొదలైనప్పుడు మళ్ళీ వేసుకోండి అని అన్నారు ఆంధ్రాలో మాత్రం స్టిల్ రన్నింగ్ ఉంది రేపు వస్తుంది మళ్ళా ఇప్పుడు కేసు ఎయిత్ సెషన్ రేపు మొదలవుతుంది కాబట్టి మనము మన పని మనం చేస్తున్నాం చట్టం కూడా దాని పని అది చేయాలి కదా తొందరగా చేయాలి కదా తొందరగా చేయాలంటే ఇది న్యాయస్థానంలో ఉన్న వ్యవస్థ గురించి న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఏం మాట్లాడలేము మన పని మనం చేసాం మనం అన్ని రకాలుగా చేసాము ప్రభుత్వాలు కూడా దీనికి సహాయం చేయాలని చెప్తున్నాము ఆల్రెడీ అమిత్ షా గారికి కూడా మేము ఇస్తే నేషనల్ ఇది బ్రాడ్కాస్టింగ్ కార్పొరే ఇది ఉంటుంది రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంటుంది ఆ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా కొన్ని రూల్స్ ఎమండ్ చేయడం జరిగింది అది మన కృషి వల్లే జరిగిందని చెప్పవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు ఆయన కూడా సమాజి కోరుకుంటారు కాబట్టి అన్ని కార్యక్రమాలు బిగ్ బాస్ మీద కూడా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మాట్లాడితే బాగుంటుంది సమాజానికి ఇంకా సందేశంగా ఉంటుందని నా కోరిక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ సంబంధించి మాట్లాడుకుంటే యాజ్ ఎ మినిస్టర్ రెండు రాష్ట్రాల మధ్యలో సత్సంబాలు పెంచుకోవడంలో తప్పులేదు యాజ్ ఎ మినిస్టర్ ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన దగ్గర రాజకీయం నేర్చుకోవటంలో తప్పులేదు కానీ సమయం సందర్భం లేకుండా ఆయన వెళ్ళిన పని వేరు ఆయన చేసిన కామెంట్ వేరు ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు అన్నట్లుగా రకరకాల కామెంట్లు రకరకాల అనుమానాలు అనేక మంది అభిమానుల్లో ఉన్నాయి ఇటు పవర్ స్టార్ అభిమానులకు సంబంధించి కావచ్చు అటు అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించి కావచ్చు ఓవరాల్ గా చూస్తే మళ్ళీ అంతా ఒకటే ఫ్యామిలీ అందరు అభిమానులు అంతా వాళ్ళే బట్ దాంట్లో కూడా రెండు వర్గాలు అయితే విడిపోయినాయి కదా కొన్ని సంవత్సరాలుగా అట్లేమి విడిపోయినట్టే ఏం లేదు సినిమాకి ఏంటంటే అభిమానులు వల్ల అభిమానిస్తారు సినిమా బాగుంటే ఎంకరేజ్ చేస్తారు బాగాలేని సినిమా అభిమానులు ఏమి హిట్ చేయలేరు కదా అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా ఎవరి సినిమా అయినా కూడా ఏం చేయలేరు సినిమాలో వర్త్ ఉండాలా ఇప్పుడు వర్త్ మీద పోయిన సినిమాయే పుష్ప టు అనేది మధ్యలో ఆల వేయకుండా పురం కూడా బాగానే పోయింది కదా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా అతని కాబట్టి ఏంటంటే సినిమాలో ఉండాల మనం ఎంత యాక్ట్ చేసినా మెయిన్ కంటెంట్ బాగా లేకపోతే సినిమా ఆడదు అంతే కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు తీసినా మెగాస్టార్ చిరంజీవి గారు తీసినా మెగాస్టార్ అని బొమ్మ పెట్టుకున్నది మాత్రమో లేకపోతే చిరంజీవి గారు అన్నది హిట్ అవి హిట్ కాకుండా అవ్వవు కథలో బలం ఉంటే ఎవరు తీసినా చిన్న చిన్న సినిమాలు కూడా ఎందుకు మనం ఏమనుకోవాలంటే ఇది మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న వారు అని అనుకుంటారు ఎవరో అందరు వాళ్ళే ఎప్పుడైనా వాళ్ళు కలిసిపోవచ్చు ఇప్పుడు కలిసిపోని అంత వేరే వ్యతిరేకత ఏమి ఉండదు కదా ఇప్పుడు ఎవరి దగ్గర వ్యతిరేకత లేదు అలాగని చెప్పి ఒకరి మీద ఒకరికి కోపాలు ద్వేషాలు అలాంటివి కూడా లేవు కానీ అలాగని చెప్పి ఏదో ఒక సమయం సందర్భంలో ఆ సమయం వచ్చినప్పుడు ఏదో కామెంట్ ఎవరో ఒకరి దగ్గర నుంచి వస్తూనే ఉంది అది వస్తానే ఉంటుంది ఎట్లా చెప్పుకుంటావా ఇప్పుడు నిహారిక ఉంది ఆ రోజు పబ్ కి వెళ్ళింది ఆ రోజు పబ్ ఆ రోజు రైడ్ అయింది కదా పబ్ అటువంటి అంటే కామన్ పబ్ లో దొరికినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారు కదా అది అది ఏంటంటే అది జనరల్ గా దాని గురించి కూడా ఒక వర్షం నడిచింది కదా దాంట్లో ఉన్న నిజాలు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా కాబట్టి నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం ఏంటంటే ఆయన ఒక పర్యావరణ శాఖ మంత్రి దానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మంచి సినిమాలు తీయండి అని చెప్పి తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేశాడు రేపు పొద్దున పుష్పాట్టు ఎంత బాగున్నా కలెక్షన్ లేదనుకో పవన్ కళ్యాణ్ మాటలకి ఎఫెక్ట్ ఉందని అర్థం పుష్పాట్టు ఎంత బాగున్నా దానికి జనం రాలేదు ఆ జనం రాలేదు ఫిలాప్ అయింది అని అంటే పవన్ కళ్యాణ్ సందేశం ఓకేనట్టు అర్థం లేదు సినిమా సినిమా మీరు అన్నట్టు కంటెంట్ బాగుంది అంటే ఆటోమేటిక్గా సినిమా జనాల్లోకి వెళ్ళిపోద్ది కంటెంట్ బాగుంది సినిమా జనాల్లోకి వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా చిరంజీవి గారు మాట్లాడారా నాగబాబు గారు మాట్లాడారా అరవింద్ గారు మాట్లాడారా ఇవన్నీ ఏం పని చేయవు కదా అప్పుడు ఆటోమేటిక్ గా జనాల్లోకి వెళ్ళిపోతుంది కలెక్షన్లు కూడా అలాగే ఉంటాయి ఒకవేళ కంటెంట్ లో లేకుండా సినిమా బయటకు వచ్చింది అనుకోండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా అది హిట్ అవ్వదు మాట్లాడినా హిట్ అవ్వదు ఇప్పుడు దాని ఫినిషింగ్ వన్ ఫినిషింగ్ ఏమి ఇచ్చాడు ఫారెస్ట్ ఆఫీసర్ పెళ్లి ఇతని పెళ్ళి అవుతుంటే అతన్ని అతనితో ఉంటుంది అవును మళ్ళీ ఇదే కదా ఉంటుంది ఏముంటుంది ఇదే ఎర్రచంద్రం దానికి రేపు వచ్చే సినిమా బట్టి పవన్ కళ్యాణ్ గారి మాటల్ని దాంట్లో ఇస్తారు సందేశం ఇతను మార్పు చెందాడా ఈ ఈ దీని నుంచి ఏదన్నా మారేడా ఇప్పుడు ఫస్ట్ వర్షన్ ఉంది వెయ్యి రూపాయలు ఇస్తే ముద్దు పెడతా అనిపించి అమ్మాయిలని అవన్నీ లేటె లేటెస్ట్ సీన్సే అవి మనం ఏదన్నా సినిమాల్లో చూసాం ఆ లవ్ ప్రేమని వ్యక్తం చేసేదానికి కొత్త రకమైన మార్గాన్ని అన్నమాట ఆ అమ్మాయి చూస్తుందా అది ఇది నా వైపు చూస్తుందా అని అదని ఇదని మళ్ళా వస్తే వెయ్యి రూపాయలు ఇట్లా ఉంది కదా ముద్దు అది అంత ఉంది కదా అవ అవన్నీ దాంట్లో ఉన్న ట్రాక్ అసలు దాంట్లో ఉన్న ట్రాక్ వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు హీరో దొంగతనాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఓకే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి పాత సినిమాలు ఎట్లా ఉంటాయి ఎవరో దొంగలో దొంగతనం చేస్తుంటే వాళ్ళని అరికెడతారు ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏమన్నా వాళ్ళని అన్ని రకాలుగా ఏమన్నా చేంజ్ చేసి ఏదో చేశాడా ఏంది ఫినిషింగ్ ఎట్లుంటుందని మనకు తెలియదు కదా తెలిసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ సినిమాలో కానీ ఇట్లాంటి సందర్భాలు సమయసారం ఉంటే ఉంటే అప్పుడు మనం మాట్లాడతాం మాట్లాడతాము ఇది ఇది దీని గురించి పెద్ద మాట్లాడుతాం పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లు కావాలను లేకపోతే ఏం లేదు అతను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాడు కదా రాముడు పాత సినిమాల గురించి నలభై దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాల గురించి అవును నీకు ఉదాహరణ చెప్తే అడవిరాముడు అదేవిధంగా అడవి దొంగ అదేవిధంగా అదే విధంగా ప్రతిఘటన ఎన్ని సినిమాలు వచ్చినాయి ఎర్రమల్లెలు అవన్నీ కూడా సోషల్ అవేర్నెస్ ఫిలిమ్స్ కదా ఇప్పుడు అట్లాంటి సినిమాలు రావాలని అతను చెప్పాడేమో మనం ఎందుకు అట్లా అనుకోవాలా గా మాట్లాడాలంటే అతను ఆ విధంగా అతను ఆ విధంగా రావాలని చెప్పి చెప్పు చెప్పుండొచ్చు మంచి ఉద్దేశంతోనే చెప్పుండొచ్చు ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్తాడు కానీ అల్లు అర్జున్ మీద ఏముంటుంది ఈతను రోజుకి ఇరవై కోట్లు తీసుకునే హీరో అర్థం కాల దగ్గర దగ్గర రెండు కో ఎంత ఇరవై కోట్ల ముప్పై కోట్ల రెమెండేషన్ టాప్ రెమెండేషన్ తీసుకున్న వాళ్ళలో ఈయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పారు డైలీ రెండు కోట్లు తీసుకున్న ఉన్నాయన్నమాట ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆయన కాంపిటేటివ్ గా ఫీల్ అవ్వాలా ఇప్పుడు కేవలం రాజకీయం గురించి అయితే అలా అలా మాట్లాడు నేను అనుకుంటా రాజకీయంలో ఆయన ఇప్పుడు రాజకీయం చేయడానికి కూడా ఏలక్షన్ అయిపోయినా గెలిచారు మినిస్టర్ అయ్యారు కరెక్ట్ ఇప్పుడు కొత్తగా రాజకీయం నేను మనం ఊర్చే రాజకీయ విషయంలో మాట్లాడుకునే అంశంగానే ఉంటుంది కానీ ఇదేమి అంత సమాజహితంగా మాట్లాడే నేను చెప్తాను అంతవరకు నేను చెప్పగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి కేతిరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎటువంటి ద్వందార్థాలు లేదంటే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఆయన కాదు ఆ చేసిన పరిస్థితులు కూడా వేరే అని చెప్పి కేతిరెడ్డి గారు ఇచ్చే వివరించిన ఇచ్చారు కదా సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా సరే మరలా ఎటువంటి సోషల్ మీడియాలోనో లేకపోతే మరలా పర్సనల్ అటాక్లు ఎటువంటి ఏవి లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే పవన్ కేతిరెడ్డి గారు ఇచ్చినటువంటి వరణ ఇది నాటింటే మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి మైరా మీడియా